మన ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉంటుందని ఆశిస్తూ మీ గౌతమ్. హాయ్, హలో, నేను మీ గౌతమ్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళైతే ఒక ఎగ్జైటింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. విషయం ఏంటంటే, హెల్మెట్ బాగుంది కదా, తెల్లగా. ఈ హెల్మెట్కి ఏదో రిమోట్ ఉంది, అసలు దీని సంగతి ఏందో చూద్దాం. మనమైతే బైక్ రైడ్కో లేకపోతే సైకిల్ రైడ్కి అయితే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళట్లేదు. మనం కామన్గా హెల్మెట్ పెట్టుకునేది ఒక రెండింటికే కదా. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది, థంబ్నైల్లో ఇచ్చేసి ఉంటాను కదా. ఇదేంటంటే, సరే ఈ హెల్మెట్ ముందు, ఈ హెల్మెట్ గురించి మనం మాట్లాడే ముందు ఒక పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఓల్డ్ వైడ్గా తీసుకుంటే, ఓల్డ్ వైడ్ అనేంత పెద్ద మాటలు ఎందుకులే, కానీ మన చిన్నప్పటి నుంచి మన ఓదల్సిన దగ్గర నుంచి మన చుట్టుపక్కల మన ఫ్యామిలీలో మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ ఇట్లా. నా అబ్జర్వేషన్లో అయితే, నా అబ్జర్వేషన్ కాదు, డెఫినెట్గా మీరు ఒక 10 నిమిషాలు ఆలోచించి మీ అబ్జర్వేషన్లో కూడా మన చుట్టుపక్కల హెయిర్ లాస్ వల్ల బాధపడుతున్న వాళ్ళు, హెయిర్ లాస్ అనేది చాలా మేజర్ ప్రాబ్లమ్గా ఫీల్ అయ్యేవాళ్ళని నేనైతే ఒక 100 మెంబర్స్ పైన చూస్తుంటా. అది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది వాళ్ళు మనకి. సో దానికి అసలు హెయిర్ లాస్ ఎందుకు వస్తుంది మనకి? నా అబ్జర్వేషన్లో మరి టెక్నికల్గా నాకు తెలియదు, కానీ నాకు తెలిసి ఫస్ట్ పాయింట్ హెరిడేటరీ వల్ల వస్తుంది, సెకండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది, థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి పొల్యూషన్ వల్ల వస్తుంది, ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్ట్రెస్ వల్ల వస్తుంది. ఈ 4 పాయింట్స్లో 3 పాయింట్స్ మన చేతిలో ఉంటుంది, ఒక పాయింట్ హెరిడేటరీ అనేది మన చేతిలో ఉండదు, అది మనమేం చేయలేము. వీటికి అసలు సొల్యూషన్ ఏంటి? ఈ 3 మనం కనుక కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే ఆ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్ ప్రకారం ఏది ఆ పొల్యూషన్ కానీ, స్ట్రెస్ కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ మనం వర్కౌట్ చేయొచ్చు. సరే, హెరిడిటరీ ద్వారా వస్తుంది, ఏం చేయగలం? కొన్ని 1000 రూపాయలు, కొన్ని 1000000 రూపాయలు నా కళ్ళ ముందు ఎంతమంది తగలబెట్టారో ఈ హెయిర్ గురించి నాకు తెలుసు. సరే, దీని గురించి ఎప్పుడు సీరియస్ తీసుకోలేదు, మనకైతే బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం ఇక్కడ చిన్న మొక్క అయితే పడుతుంది, పెద్ద ఫరక్ పడదు మనకి. ఏజ్ ఆఫ్ 43 ఇయర్స్, ఐ నీడ్ నాట్ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ కజిన్ దగ్గరికి వచ్చాను. అది ఈ టాపిక్ ఎందుకు వచ్చింది, ఈ వీడియో ఎందుకు వచ్చిందంటే, కజిన్ దగ్గర వాళ్ళ లివింగ్ రూమ్లో ఒక హెల్మెట్ ఇది కనిపించింది. నేను ఏంటి బాగుంది హెల్మెట్, అంత వైట్ దగ్గర తీసుకున్నాం రైడింగ్కి, బట్ అయింది కదా, ఆబ్వియస్లీ మనం వైట్ హెల్మెట్స్ ప్రిఫర్ చేయం కదా అని అంటే, లేదు ఇది హెయిర్ రీగ్రోత్కి వాడే హెల్మెట్ అన్న. నేను షాక్ అయ్యాను, ఏంటి అన్న, హెయిర్ రీగ్రోత్కి వాడతారు హెల్మెట్ అన్నది? హెల్మెట్ వాడితే హెయిర్ రీగ్రోత్, హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు పోయిద్దని అన్నాను, కానీ హెల్మెట్ వాడితే జుట్టు పెరిగిద్ది అనేది ఫస్ట్ టైం అన్న. సో ఎగ్జాక్ట్ అసలు ఏంటి దీని కథ అని చెప్పి ఒక అరగంట కూర్చొని దీని మాన్యువల్ ఏంటి, దీని కథ ఏంటి అని చెప్పి చూస్తే, దీని పేరు ఐరిష్ స్టోర్. ఇది యుఎస్ నుంచి తెప్పించుకున్నాడు వాళ్ళు. దీని కాస్ట్ ఎంతో సమ్మర్ అరౌండ్ 1 లాక్ ఎంత పడింది రఫ్గా యుఎస్లో. ఇది ఇండియాలో దొరుకుతుందో లేదో కూడా నాకు తెలియదు యాక్చువల్గా, నేను చూస్తాను వీడియో అయిపోయిందని చూసి ఇండియాలో ఇది ఏమైనా దొరుకుతుందా లేదా, దొరికితే దీని లింక్ ఏంటి అనేది కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఏంటి అసలు ఎట్లా పనిచేస్తుంది ఏంటి అంటే, ఇదిగో ఇది చూస్తున్నారు కదా మీరు, ఇది మనకు ఫిట్ అవుతుంది. ఇదిగోండి, ఈ రిమోట్లో ఆన్ కొడితే 25 మినిట్స్ పీరియడ్ అయితే చూపిస్తుంది అనమాట సైకిల్. ఇది మామూలుగా చెప్పడం, ఈ సైకిల్ ఎవ్రీ 48 అవర్స్కి ఒకసారి ఈ హెల్మెట్ పెట్టుకొని మనం రిపీట్ చేస్తే కొంచెం నాకైతే కొంచెం రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అన్నట్లే చెప్పాడు. మేబీ వాడికి కనిపించని ఉండొచ్చు, అందరికీ కనిపించకపోవచ్చు, బట్ స్టిల్ చూడండి, ఇట్లాంటి ప్రోడక్ట్ అయితే ఒకటి ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. చూడండి, మీరు బ్లైండ్గా అయితే కొనద్దు, ముందే చెప్తున్నాను. ఏదో హెల్మెట్ ఉంది, 100000 రూపాయలు పెడితే జుట్టు వచ్చేసింది అని చెప్పి ఇంట్లో పెట్టేసుకొని కూర్చోవచ్చు అని చెప్పి అయితే కొనద్దు. మై సజెషన్, మీరు ఇట్లాంటి ప్రోడక్ట్ ఏమైనా కొనాలి అనుకుంటే
మీ నియరెస్ట్ డెర్మటాలజిస్ట్, మీ ట్రస్టెడ్ డెర్మటాలజిస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉందండి, ఇట్లా చూశాను నేను ఒక వీడియో, దీని సంగతి ఏంటి, దీన్ని వాడచ్చా లేదా, దీని ప్రాస్ అండ్ కాన్స్ ఏంటి, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి. నాకు తెలిసి అయితే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అన్నట్లే ఒక వాళ్ళ ప్రమోషన్ వీడియో చూశాను. యూ బెటర్ టాక్ విత్ యువర్ నియరెస్ట్ డెర్మటాలజిస్ట్ ఆర్ హూవర్ స్పెషలిస్ట్, చూసుకోండి ఒకసారి. ఈ ఆప్షన్ ఒకటి ఉంది. ఇంతమంది నా కళ్ళ ముందు హెయిర్ గురించి కంగారు పడుతున్నారు కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్ మనం చూపిస్తే బాగుంటుందని చెప్పి చూశాను, చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మనకి మాన్యువల్ కూడా ఒకటి ఉంది. మాన్యువల్లో దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది ఇచ్చాడు, అది మీకు చదివినిపిస్తాను. సెకండ్, లేజర్ డోమ్ హౌసింగ్ డిస్క్రిప్షన్లో ఉన్న పార్ట్స్, ఈ లోపల పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి డిస్క్రిప్షన్స్ ఇచ్చారన్నమాట. నెంబర్ వన్ ఈజ్ లేజర్ డోమ్ హౌసింగ్, నెంబర్ టూ ఈజ్ స్ట్రెచర్ హౌసింగ్, నెంబర్ త్రీ ఇస్ పవర్ వైర్ రిమోట్ కంట్రోల్, నెంబర్ ఫోర్, నెంబర్ ఫైవ్ సిలికాన్ ప్యాడ్, నెంబర్ సిక్స్ లైట్ ఎండింగ్ డయోడ్ ఎల్ఈడి, నెంబర్ సెవెన్ లేజర్ డయోడ్ బ్రాకెట్లో క్లాస్ రియర్ అని ఇచ్చాడు, నెంబర్ ఎయిట్ సేఫ్టీ సెన్సర్. వీటి ఫంక్షనాలిటీస్ కూడా పక్కన ఇచ్చాడు. ఇదంతా నేను చదివిపిస్తే మీకు ల్యాగ్ వస్తుంది. ఐ డూ వన్ థింగ్, వీడి ప్రమోషన్ యూట్యూబ్లో ఏమన్నా లింక్ ఏమన్నా ఉంటే ఈ హెల్మెట్ గురించి ప్రమోషన్ లింక్ అది మీకు ఇస్తాను. అది గోత్రం దట్ వీడియో ఒకవేళ దొరికితే ఇస్తాను, దొరకపోతే ఐ ట్రై టు గివ్ ఆల్ దీస్ ఫంక్షన్స్ ఇన్ డిస్క్రిప్షన్. హౌ షుడ్ ఐ యూస్ ఐ రీస్టోర్ లేజర్ హెయిర్ గ్రోత్ సిస్టమ్ అనేది కూడా వీడు క్లియర్గా ఇచ్చాడు. ఇంకైతే మొత్తం మంది ఇదంతా నేను చదివి వినిపించే పరిస్థితి కాదు, మన వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. మీకైతే ఇట్లా ప్రోడక్ట్ అవుతుంది బాగుంది కదా చూపిస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాను. ఇంకొక పాయింట్ నేను మీకు చెప్పగలను, ఇప్పుడైతే మనం నెక్స్ట్ 3-4 డేస్లో ఒక మేజర్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఆ మేజర్ ట్రిప్ అయిన తర్వాత మీరు కొన్ని రోజులు నాకు టైం ఇవ్వగలిగితే ఈ హెల్మెట్ని పట్టుకొని, ఐ మీన్ ఈ హెల్మెట్ రిఫరెన్స్ తీసుకొని ఒక క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్, నా సర్కిల్లో ఉన్న మంచి క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి దీని రివ్యూ గురించి వారితో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఇట్. ఇది కొనొచ్చా కొనకూడదా, అసలు ఏంటి దీనిలో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇంకొక ఇన్పుట్ ఏంటంటే ఇది యుఎస్లో ఎఫ్డిఐ అని ఉంటుంది కదా, ఎఫ్డిఐ ఈజ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, యుఎస్ ఎఫ్డిఐ కూడా అప్రూవ్డ్ అన్నమాట. ఎఫ్డిఐ అంటే చాలా, ఐ మీన్ చాలా నార్మ్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటారు. ఇప్పుడు మనకి ఫుడ్ లైసెన్స్ ఎట్లా, ట్రక్ లైసెన్స్ ఇండియాలో ఎట్లా, అట్లానే యుఎస్లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వరల్డ్ వైడ్ కూడా దాన్ని బాగా ఫాలో అవుతారు. అది కూడా అప్రూవ్ చేసింది ఇది. సరే, అది అప్రూవ్ చేసింది సరే, మనం అయితే ఒక డెర్మటాలజిస్ట్తో అయితే మాట్లాడి దీని గురించి రివ్యూ అయితే తీసుకోవడానికి ట్రై చేయాలి. హోప్ లైక్ దిస్ వీడియో. ఎవరికైనా పనికి వచ్చింది మీ సర్కిల్లో ఇట్లానే అనుకుంటే డెఫినెట్గా షేర్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, దట్ విల్ సపోర్ట్ మీ అలాట్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంచెం సజెషన్స్లోకి వెళ్తుంది. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరుంటే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ యాస్ గో విత్ గౌతమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లవ్ యూ ఆల్. బై బై.